హాయ్ ఫ్రెండ్స్, నా పేరు భరత్. మీరు చూస్తున్నారు భరత్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన సబ్స్క్రైబర్స్లో ఒక అతను వచ్చేసి నన్ను ఒక డౌట్ అయితే అడిగాడు. ఆ డౌట్ ఏంటి అంటే, నా గేమింగ్ పీసీ బెస్టా లేదా PS4 బెస్టా? ఆ గేమింగ్ పీసీలో కూడా హై అండ్ గేమింగ్ పీసీ బెస్టా లేదా PS4 బెస్టా? సో ఈ డౌట్ అయితే అడిగాడు అనమాట నన్ను. దానికి నేను అతనికి ఆన్సర్ ఇవ్వచ్చు, కాకపోతే అతని అవసరం అనేది అతను ఫస్ట్ ఆలోచించాలన్నమాట. అతనికి దేని పరంగా కావాలి? ఓన్లీ గేమ్స్ పరంగానా లేదంటే ఇంకా అదర్ వర్క్స్ పరంగా? ఒకవేళ అతను గేమింగ్ పీసీ తీసుకుంటే కనుక అతనికి ఏం బెనిఫిట్స్ ఉంటాయి, PS4 తీసుకుంటే ఏం బెనిఫిట్స్ ఉంటాయి అనే దాని గురించి నేను ఈరోజు మీకు కంప్లీట్గా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తాను, మీకు వినండి. ఇప్పుడు ఇద్దరు హీరోస్ ఉన్నారు, NTR అల్లు అర్జున్ ఉన్నారు అనుకుందాం. సో ఇద్దరు హీరోస్లో NTR వర్సెస్ అల్లు అర్జున్ ఎవరు మీకు ఎవరు బెస్ట్ అని చెప్పేసి ఒక పోల్ కండక్ట్ చేస్తే NTR ఫ్యాన్స్ NTR కోటేస్తారు, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అల్లు అర్జున్ కోటేస్తారు. అంటే ఇక్కడ ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని ఎవరిని తీసేయలేమన్నమాట. ఎవరు అభిమానులు వాళ్ళకు ఉంటారు. సో ఇక్కడ కూడా అంతే గాయ్స్. PS4 వర్సెస్ PC అంటే దీనికి ఓటింగ్ వేసే వాళ్ళు ఉంటారు, దానికి ఓటింగ్ వేసే వాళ్ళు ఉంటారు. సో దేన్ని మనం తక్కువ చేసి మాట్లాడలేమన్నమాట. ప్రజెంట్ PS4 విషయానికి వస్తే, PS4 బెస్టా PC బెస్టా అని చెప్పేసి మనం మాట్లాడుకుంటున్నాం. ఈ PS4 విషయానికి వస్తే ప్రజెంటు మనకి కొన్ని ఫేవరెట్ గేమ్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు PS4లో వచ్చే అన్ని గేమ్స్ మనకి PCలో వస్తాయా అంటే నెవర్ ఛాన్స్. అన్ని గేమ్స్ PCలో రావు, కొన్ని గేమ్స్ మాత్రమే వస్తాయి. అంటే ఉదాహరణకి జస్ట్ కాస్ ఉంది. జస్ట్ కాస్ వచ్చేసి అది ఆల్రౌండ్ ప్లాట్ఫామ్ అనమాట. అన్ని ప్లాట్ఫామ్స్లో వచ్చేస్తుంది. ఎక్స్బాక్స్ వస్తుంది, PS4 వస్తుంది, PC వస్తుంది. సో మూడు ప్లాట్ఫామ్స్లో అది రన్ అవుతుంది. అలాగే GTA 5 ఉంది. GTA 5 కూడా ఎక్స్బాక్స్లో వస్తుంది, PS4లో వస్తుంది, PC వస్తుంది. సో మూడు ప్లాట్ఫామ్స్లో అది వస్తుంది. ఇంకొకటి చెప్తాను, అన్చార్టెడ్ ఉంది. అన్చార్టెడ్ వచ్చేసి 1 and only ప్లేస్టేషన్లోనే వస్తుంది. గాడ్ ఆఫ్ వార్ 1 and only ప్లేస్టేషన్. హారిజన్ 1 and only ప్లేస్టేషన్. స్పైడర్మ్యాన్ 1 and only ప్లేస్టేషన్. ద లాస్ట్ ఆఫ్ అస్ అది కూడా 1 and only ప్లేస్టేషన్. సో ఇలా చాలా మంచి మంచి గేమ్స్ ప్లేస్టేషన్ వాడు డెవలప్ చేసి, అంటే వాడు డెవలప్ చేయొచ్చు లేదా రైట్స్ని కొనచ్చు, అది అవుట్ ఆఫ్ క్వశ్చన్. వాడి కన్సోల్లో మాత్రమే ప్లే విధంగా వాటిని రిలీజ్ చేస్తున్నాడు అనమాట. సో ఇప్పుడు నువ్వు ఆ గేమ్ ఆడాలంటే PC కొంటావు. PC కొంటే ఆ గేమ్ ఆడగలవా? ఆడలేవు. కాకపోతే మీరు ఇంకొక డౌట్ అడగచ్చు అనమాట. అన్నా, PCలో ప్లేస్టేషన్ నౌ అని ఒక సాఫ్ట్వేర్ చేసుకొని PS4 గేమ్స్ని ఆడొచ్చు కదా అని చెప్పేసి. అలా ఆడొచ్చు, కాకపోతే మన ఇండియన్ కంట్రీకి ఇంకా ఆ సాఫ్ట్వేర్ అవైలబిలిటీలో లేదన్నమాట. నేను రీసెంట్గా చెక్ చేశాను నా గేమింగ్ PCలో. నేను PS9 సాఫ్ట్వేర్ని వేసుకొని ప్లేస్టేషన్ గేమ్స్ని రన్ చేద్దామని ట్రై చేశాను, కాకపోతే అది నాట్ అవైలబుల్ ఇన్ యువర్ కంట్రీ అని చెప్పేసి నాకు చూపిస్తుంది అనమాట. అదర్ కంట్రీస్లో అవైలబిలిటీలోకి ఉంది, మన కంట్రీకి నిదానంగా రావచ్చేమో, వచ్చినప్పుడు ఆలోచన చేద్దాం. సో ఇప్పుడైతే ప్లేస్టేషన్లో ఉన్న మంచి మంచి గేమ్స్ PCలో రావు. మీరు వాటిని సాక్రిఫైస్ చేస్తాము అనుకుంటే PCలోకి వెళ్ళిపోవచ్చు. లేదు, మాకు ఖచ్చితంగా గేమ్స్ కావాలి, అన్చార్టెడ్ కావాలి, గాడ్ ఆఫ్ వార్ కావాలి, ద లాస్ట్ ఆఫ్ అస్ కావాలి, స్పైడర్మ్యాన్ కావాలి. సో ఇలా ఈ గేమ్స్ అన్నీ నాకు కావాలి అన్నా అంటే కనుక మీరు కంపల్సరిగా PS4 తీసుకోవాల్సిందే, ఇంకా దాంట్లో వేరే క్వశ్చన్ లేదు. లేదు, మా దగ్గర బడ్జెట్ ఉంది, మేము PS4 కొంటాము, PC కొంటామంటే ఇంకా అది దానికి మించినది లేదన్నమాట. ఓకే, ఇంకోటి వచ్చేసి పవర్ కన్స్యూమెన్స్ కూడా మీకు PS4 తక్కువ ఉంటుంది PCతో పోల్చుకుంటే. ఓకేనా, PC కొంచెం ఎక్కువ లాగుతుంది కరెంటు, PS4 తక్కువ లాగుతుంది. అండ్ ఓన్లీ గేమ్స్ మాత్రమే మనం ఆన్ చేస్తాం, గేమ్స్ ఆడతాం, తర్వాత ఆఫ్ చేస్తాం. అది ఏదైనా రిపేర్ వచ్చిందా PS4 మనం ఏం చేసేది ఉండదు, దాన్ని డైరెక్ట్గా సర్వీస్ సెంటర్ పంపిస్తాం, వాళ్ళు అయితే చేస్తారు లేదంటే లేదు. సో ఇది PS4కి సంబంధించిన డీటెయిల్స్. ఇప్పుడు PC గురించి మాట్లాడుకుందాం. సో PC విషయానికి వస్తే ఇప్పుడు ఎవరికి విషయమో ఉదాహరణ ఎందుకు నాదే తీసుకుందాము. ఇప్పుడు నేను PC వాడుతున్నా, నాకు ఒక గేమ్ షాప్ ఉంది, ప్లస్ నేను ఒక స్టూడియో రన్ చేస్తున్నాను, అలాగే ఎవరికైనా మొబైల్లో సాంగ్స్ ఎక్కిస్తాను, ప్లస్ ఇందులో మూవీస్ చూస్తాను నేను. నాకు ఇలా చాలా పర్పస్కి నేను PCని వాడతాను, కాబట్టి నాకు PS4 కంటే PC ఇంపార్టెంట్. ఒకవేళ నా దగ్గర బడ్జెట్ ఉంటే నేను రెండు కొంటాను. బడ్జెట్ లేనటప్పుడు నేను ఏం చేస్తానంటే నేను PCనే కొంటాను, ఎందుకంటే నాకు ఓవరాల్గా నాకు PC ఇంపార్టెంట్. ప్లస్ నాకు PC సాఫ్ట్వేర్ గురించి ఐడియా ఉంది, అలాగే హార్డ్వేర్ గురించి ఐడియా ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిస్టమ్ ఆన్ అవ్వలేదు, నేను దానికి సంబంధించిన ప్రాబ్లం ఏంది ఐడెంటిఫై చేసుకొని దాన్ని నేను క్లియర్ చేసుకోగలను అనమాట.
ఫర్ ఎగ్జాంపుల్ ర్యామ్ ప్రాబ్లం వచ్చింది, నేను ర్యామ్ రిమూవ్ చేసి కొత్త ర్యామ్ తెచ్చుకొని వేసుకోగలను. ప్రాసెసర్ ప్రాబ్లం ఉంది, నేను ప్రాసెసర్ని చేంజ్ చేసుకోగలను, ప్రాసెసర్ కొత్త తెప్పించుకొని మార్చుకోగలను. బోర్డు ప్రాబ్లం ఉంది, బోర్డు కూడా చేంజ్ చేసుకోగలను. సో ఇలా ఏ టైప్ ఆఫ్ ప్రాబ్లం వచ్చినా నేను పీసీలో నేను హ్యాండిల్ చేసుకోగలను. కాబట్టి నా చాయిస్ వచ్చేసి నేను పీసీనే తీసుకుంటాను అన్నమాట. ఒకవేళ నా దగ్గర కాస్ట్ ఇంకా ఎక్కువ అమౌంట్ ఉంటే నేను రెండు తీసుకుంటాను, ఎందుకంటే నేను ఆ గేమ్స్ని కూడా మిస్ చేసుకోను. నా గేమ్ షాప్ ఉంది కదా, నా ప్రతి ఒక్కరూ అన్ని గేమ్స్ ఆడే వాళ్ళు ఉంటారు నా దగ్గర. సో అది తీసుకుంటాను, ఇది తీసుకుంటాను, నా చాయిస్ అయితే. ఒకవేళ రెండింటి మధ్య వర్సెస్ అంటే కనుక నేను ఖచ్చితంగా పీసీ తీసుకుంటాను. ఓకే గైస్, సో ఇప్పుడు ఉదాహరణకి పీసీ బెస్టా PS4 బెస్టా అంటే ఇప్పుడు మీకు అర్థమైందనుకుంటా, ఒక క్లారిటీ వచ్చింటుంది మీకు పీసీ వల్ల ఏంటి బెనిఫిట్స్, PS4 వల్ల ఏంటి బెనిఫిట్స్ అంటే. సో నాకైతే పీసీ వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి అండ్ PS4 వల్ల కూడా ఉన్నాయి, కాకపోతే గేమ్స్ బెనిఫిట్స్ నేను రెండింటినీ హ్యాండిల్ చేయగలిగితే తీసుకుంటా, లేదంటే తీసుకోండి. ఇంకోటి వచ్చేసి బెనిఫిట్స్ పీసీకి బాగున్నాయి కదన్నా నేను పీసీనే తీసుకుంటాను అని చెప్పేసి కొంతమంది బ్లైండ్గా పీసీలోకి వెళ్ళిపోతే మీరు ఇబ్బంది పడతారు. పీసీ గురించి మీకు ఇన్ఫర్మేషన్ తెలిసి దాన్ని హ్యాండిల్ చేయగలిగితేనే తీసుకోండి, లేదు మేము చేయలేమన్నా మాకు పెద్ద ఎక్స్పీరియన్స్ లేదు పీసీది అంటే కనుక మీరు PS4 తీసుకోండి. ఎందుకంటే ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా మీరు వాటికి ఖర్చు పెట్టుకోవాలి, ప్లస్ చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ పీసీ సిపియూ కొద్ది కదిలింది అనుకోండి అటు ఇటు, ఏమైనా ర్యామ్ ప్రాబ్లం ఉంటుంది, దాన్ని రిమూవ్ చేసి మళ్ళీ ర్యామ్ సపరేట్ తీసి మళ్ళీ కూర్చోబెట్టాల్సి ఉంటుంది. అలాగే సాఫ్ట్వేర్స్ అప్పుడప్పుడు మీకు మాల్వేర్స్ అటాక్ అవుతూ ఉంటాయి, వైరస్లు వస్తుంటాయి, దాన్ని మీరు యాంటీవైరస్ వేసి తీసుకుంటూ ఉండాలి. సాఫ్ట్వేర్ పోతూ ఉంటుంది, ఏదైనా గేమ్లో ఒక చిన్న ఫైల్ మిస్ అయినా కూడా మీరు మళ్ళీ వేసుకోవాల్సి ఉంటుంది, క్రాక్ ఫైల్స్ వెళ్ళిపోతుంటాయి. సో ఇలాంటి సాఫ్ట్వేర్ ఇష్యూస్ చాలా అయితే ఉంటాయి పీసీ హ్యాండిల్ చేసే వాళ్ళకి. మీరు వాటిని మేము హ్యాండిల్ చేస్తామన్నా ఇబ్బంది ఏం లేదంటే మీరు పీసీకి వెళ్ళిపోండి, లేదు మేము అవన్నీ హ్యాండిల్ చేయలేము, మాకు గేమ్స్ ఆడుకోవడానికి బెస్ట్ ఆప్షన్ కావాలంటే PS4కి వెళ్ళిపోండి గైస్. సో ఇది నా సజెషన్ అయితే అండ్ మీకు ఈ వీడియో కంప్లీట్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా సరే మీకు అర్థం కాకపోతే నా కామెంట్ సెక్షన్లో అడగండి, నేను మ్యాక్సిమం రిప్లై ఇచ్చడానికి ట్రై చేస్తాను, లేదంటే ఇంకొక వీడియో చేసేదానికి ట్రై చేస్తాను. సో గైస్, PS4 వర్సెస్ హై ఎండ్ గేమింగ్ పీసీ మధ్య డిఫరెన్స్ చెప్పాను, ఇంకా మీ చాయిస్ని బట్టి మీరు దాన్ని చూస్ చేసుకోండి. ఓకేనా, అంతే, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం, ఏదన్నా మంచి డౌట్తో మంచి వీడియోతో ముందుకు వస్తాను. అంతవరకు లవ్ యు ఆల్, బాయ్ బాయ్.